అనుకోవడమే ఉంటరా, నా అల్లుడికిచ్చి పెళ్లి చేసి నా కూతురు చేసుకుంటానరా. ఏదిరా రెండో పెళ్లి వాడిని సందేహిస్తున్నావా? ఒరే నువ్వు నేను ఆశపడితే అది రెండో పెళ్లిరా, వాడికేరా? నా కూతురు నిశ్చయం చేశానరా, అది పోతే మళ్ళీ నేనే వాడికి పెళ్లి సంబంధాలు చూస్తాను. అంటే ఏ బాంధవ్యం ఎంత చూస్తానంట? మావగా కాదురా, కన్న తండ్రిగా చేస్తున్నానరా, కన్న తండ్రిగా చేస్తున్నాను. ఒరే తపస్సు చేసిన అల్లుడు అంటూ దొరకడరా. గోపిని గురించి నువ్వు నాతో అంతగా చెప్పాలక్కడ. మరి ఏం లేదురా, నేను ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఏవో సాకులు చెప్పి దాటేస్తుందిరా అమ్మాయి. ఓ సరే, అయితే లక్ష్మి నేనే అడుగుతాను, నా కూతురుగా ఇంట్లో ఉండమంటాను, నా మనవరాలకి తల్లివి కమ్మంటాను, చుక్కాని విరిగిన నా గోపి జీవితాన్ని నడిపించమంటాను, బతులాడతాను, భంగపడతాను, కావలిస్తే కాళ్ళు పట్టుకుంటాను. అవేం మాటలరా, నేను నిన్న ఒకటి అడుగుతానమ్మా. నేనంతా విన్నాను బాబాయ్. మరి ఏమంటావమ్మా? టిఫిన్ తీసుకోండి బాబు. తీసుకుంటానమ్మా, నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత. సిగ్గుపడుతున్నావు కదా, పోనీ నీకు ఈ సంబంధం ఇష్టమైతే టిఫిన్ తీసుకోమని చెప్పు, లేకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోమ్మా. టిఫిన్ తీసుకోండి బాబు. లక్ష్మి, లక్ష్మి కాదురా, నా రాధ, నా రాధరా, టిఫిన్ తిను, తిన్నా. పెళ్ళనిచ్చిన మామగారిని కాబట్టి నా మాట కాదని దోషించావు. ఇదే నీ కన్న తండ్రి అంటే కాదనగలవా? నీ కన్న బిడ్డ కష్టాలు ఉంటే చూస్తూ ఊరుకోగలవా? అది ఏమిటండి అంత మాట అనుకుంటా? నా కన్న తండ్రి కన్నా మీరే ఎక్కువ అనుకున్నా. ఆ గౌరవంతో మీరు రమ్మనగానే మీ ఇంటికి వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు. మీ మాట కాదనాలని కాదు, నేను రాధను మర్చిపోలేకపోతున్నా. రాధ నాకంటే నీకెక్కువ? ఐదేళ్ల పరిచయం ఉందో లేదో నువ్వే ఇంత బాధపడిపోతున్నావే. తల్లి లేని పిల్లని ఐదో ఏటి నుంచి పెంచి పెద్దదాన్ని చేశానే, నేనెంత బాధపడాలి? నేను మమతం తప్పుకోలే, గుండె రాయి చేసుకోలే. పోయిన వాళ్ళ కోసం మనము పోతాం, మనిషిగా మనకు మాత్రం బాధ్యత లేవు. పోనీ అయ్యా, పోనీ, నీకు పెళ్ళం అక్కర్లేదు, నాకు కూతురు అక్కర్లేదు, కానీ పసిపిల్లకి ఒక తల్లి కావాలిగా. అది అమ్మ అమ్మ అని కలవరిస్తుంది, దాన్ని చూసేనా నీ గుండె కరగట్లేదు? తల్లి మీద బెంగతో ఏమన్నా అయిపోతే ఏమైనా సరే ఈ పిల్ల కోసం నా నువ్వు పెళ్ళాడక తప్పదు. నేను పెళ్ళాడితే వచ్చే పిల్ల పాపకు తల్లి లేని లోటు తీరుస్తుందని ఏమిటి నమ్మకం? నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు పెళ్ళాడిపోయేది మామూలు ఆడపిల్ల కాదు, ఒక దేవత, త్యాగమూర్తి. మన కోసం లక్ష్మి నిన్ను పెళ్ళాడానికి అంగీకరించి ఇంట్లో రాధలేని లోటు లక్ష్మి తీరు. నా మాట కాదనుకు నాయన. దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, మీరే నాకు దేవుడు, మీ మాటే నాకు. అమ్మొచ్చి కూర్చుంటే లేమంటే రామా.
తెలుసు అందుకే నీకు ఒక మాట చెప్పకూడదని కానీ చెప్పకుండా ఉంది నేను రాత్రను మరువలేకపోతున్నా ఆమెను మర్చిపోగలననే ఆశ అభిప్రాయం నా మనస్సు ఆమెకు మందిరం చేశా ఈ మందిరంలో వేరింకొక దేవతను ప్రతిష్ఠించి ఆరాధించలేదు ఆరాధించబడాలనే ఆశ కూడా నాకు లేదు కానీ ఆ ఆలయంలో ఒక పరిచారికగానైనా నన్ను ఉండనిస్తే నాకు అంతే చాలు ఈ ఇంట్లో నేనే ఒక పరిచారిక ఈ ప్రపంచంలో నేను పాటించవలసిన ధర్మం అంటూ అది దేవుళ్ళు లాంటి మామగారి మనస్సు నొప్పించకుండా ఉండటం వారి తృప్తి కోసమే నేను పెళ్లి చేసుకున్నా నాకు మాట ఇస్తాను చెప్పండి నా మీద నాకే నమ్మకం నేను ఎండమామల్నే వెంటాడుతున్నా ఏమైపోతాను భావి జీవితం ఎలా గడుపుతానో నాకే అర్థం కావద్దు నిన్ను ప్రేమించలేకపోయినా బాధించకుండా ఉండటానికైనా ప్రయత్నిస్తాను